Hello guys, welcome back to Jhumit Vlogs. Welcome back to one more vlog travel series. Hi guys. Travel series ante ikkada nundi Anantapur ki travel series. Ikkada nundi Anantapur ki travel series aitunda. Nenu ready avutunnanandi. Straightening okate baaki undi. Actually time already na madam akkada nundi andlo 5:01 chupistundi time. Edo dakku watch nidi. Hello, excuse me. ఓ మనం సింగపూర్ పోయిన టైం నేను ఇంకా చేంజ్ చేయలేదు. ఎంత అయింది టైం ఇప్పుడు కరెక్ట్ గా? కరెక్ట్ గా 2:30 2:30 అయింది గైస్ టైం. స్ట్రైట్నింగ్ చేసుకొని మేడం కాల్ చేసి ఇంకా అవ్వలేదా త్వరగా రా, ఏం టైం సెన్స్ లేదా అది అనింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మేడం ఇంకా రెడీ కాలే. గైస్ మీరు ఒకటి చెప్పండి, అదంతా హౌస్ హెల్ప్ రావడం లేదండి. 2 డేస్ నుండి వాళ్ళ అక్కకి ఏదో బాగాలేదు, నెక్స్ట్ ఒక ఫంక్షన్ ఉందని చెప్పేసి అమ్మ వచ్చినారు, మా అత్తయ్య వచ్చినారు అనమాట. మా అత్తయ్య వచ్చి నాకు అన్ని హెల్ప్ చేసి ఇచ్చినారు. ఇతను ఏం చేయడు, వస్తాడు స్టైల్ గా తింటాడు, మళ్ళీ వర్క్ పోతాడు. ప్యాకింగ్ చేయాల, ఈ రోజు అయితే నేను ఒకదాన్ని ఉన్నా, ప్యాకింగ్ చేయాల, ఎడిటింగ్ వర్క్ ఉంటే చూసుకొని వీడియో అప్రూవల్ కి పెట్టి. ఇప్పుడు గైజ్ ఇది నాకు డ్రెస్, నేను డ్రెస్ గురించి ఎవరు అడగట్లేదు. సింగపూర్ లో స్టైల్ బాగా నచ్చింది. ఇంకా 2 రోజులు పోతే జూహిత్ వ్లాగ్స్ లో జూహిత్ కనపడదండి. ఓకేనా? ఓకే దర్శన్. జూహిత్ కనపడదు అంటే, అంటే నువ్వు వాట్ యు మీన్? ఐ డోంట్ మీన్ ఎనీథింగ్. నువ్వు వాట్ యు మీన్? నువ్వు నాతో మాట్లాడడం లేదు. ఏం అట్లా చూసావు? ఏం భయపడాలా నువ్వు? చూస్తా ఆబ్వియస్లీ వణికిపోవాలా ఇట్లా? వణుకుతాంలే. ఇప్పుడు కానీ నువ్వు ఈ రోజు లేట్ అయ్యి అక్కడ అడ్మిషన్ క్లోజ్ అయ్యి జూలీ ఫీస్ నా తప్పు కాదప్ప. జూలీ ఫీస్ ఎందుకంటే తన ఇంకా రెడీ అవుతానే ఉంది. గైస్ దర్శన్ నాకు హెల్ప్ చేసింది అంటే ఇంతసేపు అయితే అది నాకు తెలియదు. అది నేను చెప్పిన ఎత్తి పెట్టినాను కదా షర్ట్స్ టీషర్ట్స్ అని. ఎత్తి పెట్టిపోతే ప్యాక్ చేసేదేవారు అంటే నువ్వు నువ్వు అయితే చార్జర్స్ ల్యాప్టాప్ పెట్టు అంటాను గైస్. పెట్టకుండా అట్లా నిలబడి అన్ని తీసుకొచ్చాయి అన్నాడు. నేను తెచ్చిచ్చినా కదా, ఇంకేమి ప్యాక్ చేయాలి, తెచ్చిచ్చేది కాదు, నువ్వే ప్యాక్ చేసేసాయి. ఇది జూలీ గానీ ఇప్పుడు ఏందంటే జూలీ నాట్ మై థింగ్, యువర్ అక్కస్. సర్లే, అసలు వాళ్ళకి అర్థం కాలే జూలీ ఏంది అని. కాలేజ్ దగ్గరికి వెళ్ళి హాస్టల్ ఫీజు పే చేసి రావాలండి. సో అందుకనమాట చాలా రోజుల నుండి అనుకుంటున్నామా, అది అట్లనే పోస్ట్ పోన్ అయితే ఉంది. ఈ రోజు ఎట్లా ఇంటికి వెళ్తున్నాం కదా, పే చేసి ఒకేసారి పోతే సరిపోతుంది అని. యాక్చువల్ మేము అనుకోండి రేపు వెళ్దాం అని చెప్పేసి, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే ప్లాన్స్ ఉన్నాయి మాకు. అక్క వాళ్ళు వచ్చారు యుఎస్ నుండి. సో వాళ్ళని ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను. దర్శన్ ఫస్ట్ టైం పెళ్లికి రాలేదండి అక్క వాళ్ళు, బికాజ్ శృతి వాళ్ళకంటే మా అక్క వాళ్ళ డాటర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండండి అనమాట. సో వాళ్ళు అప్పుడు పెళ్లికి వచ్చే కుదరలేదు. చాలా ఫీల్ అయ్యాం మేము కూడా, బికాజ్ వీఆర్ వెరీ క్లోజ్ అనమాట. అంటే మీరు అత్తయ్య మామ అని చూసింటారు కదా, అంటే మా అత్త మామని అక్కడ. సో వాళ్ళ డాటర్ అనమాట. సో ఇప్పుడు వెళ్తున్నాము. దర్శన్ని వాళ్ళు లైవ్ లో ఫస్ట్ టైం చూడబోతున్నారు అనమాట, అందుకే మంచి రెడీ అన్నాడు. ఇంకా చెప్పు డైలాగ్ నేను ఎప్పుడు బాగానే ఉంటాలి అని. ఆబ్వియస్లీ అది చెప్పడంలో ఏముంది చెప్పు. ఐ నో ఐ యామ్ ఆల్వేస్ క్యూట్. ఓకే గైస్. నువ్వే ఏంది కాక స్పెనల్ కుక్కలాగా ముందు వచ్చుకున్నావు? లేదు, ఆ ముందర ఒకటి స్ట్రైటింగ్ చేసుకుందాం, వెనకల్లో ఎందుకు లేని అట్లా అట్లా మ్యానేజ్. ఓకే లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. వేడిగా ఉంది అసలు, ఏసీ ఆఫ్ చేస్తే ఒక బాధ, చేయకపోతే ఇంకో బాధ. సర్లే తను చేసుకుంటూ ఉంటుంది. నువ్వు ప్యాకింగ్ చేయి ఇప్పుడు. ఓకే చార్జర్స్ అన్న పెట్టు. ఫైనల్లీ రెడీ అయిపోయాను, స్ట్రైట్నింగ్ కూడా అయిపోయింది, ఇప్పుడు జస్ట్ వెళ్ళిపోవాలి. లిప్స్టిక్ నాకు ఈ రోజు నేను వేసుకున్న చాలా బాగా నచ్చింది. ఇట్స్ ఫ్రమ్ మామర్త్, మామర్త్ ఫెదర్ లైట్ లిక్విడ్ మ్యాట్ లిప్స్టిక్స్. ఇవి చాలా చాలా లైట్ వెయిట్ ఉంది. లిటరలీ అసలు నేను ఇందాకే జస్ట్ కొంచెం స్నాక్స్ ఏదో చేశానమాట, అయినా కూడా అసలు వెళ్ళట్లేదు. వాళ్ళు 8 షేడ్స్లో రిలీజ్ చేశారనమాట ఈసారి. నేను ప్రతి ఒక్కటి స్వాచ్ చేసి చూపిస్తాను. అండ్ అందరి ఇండియన్ స్కిన్ టోన్స్కి చాలా మంచిగా సెట్ అవుతుందన్నమాట. ఫేర్ టు మీడియం, డార్క్, ఇట్లా అన్ని స్కిన్ టైప్, అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అయ్యేలాగా వాళ్ళు షేడ్ రేంజ్ అనేది రెడీ చేశారు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట ఇవి మనకు. అండ్ దాంతోపాటుగా 8 డిఫరెంట్ షేడ్స్, అంటే ప్రతి ఒక్కరికి ఒక షేడ్ అనేది ఉంటుంది. 5 న్యూడ్స్ ఉన్నాయి అందులో, 2 రెడ్స్ ఉన్నాయి, అండ్ అలాగే 1 పింక్. సో లిటరలీ లైట్ యాజ్ ఎయిర్ ఉంది ఇది. సో దీంట్లో మనకు కీ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండ్ విటమిన్ ఏ ఉంటుంది, కాబట్టి మనకు లిప్స్ అయితే చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది. ఎస్పెషలీ కోకోనట్ ఆయిల్ ఉండడం వల్ల డ్రైనెస్ అట్లా
ఏం ఉండదు అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటాయి లిప్స్ కూడా మనకు. బెస్ట్ థింగ్ ఏంటంటే ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ అండి, లిటరలీ 499 వచ్చేస్తుంది అనమాట. 16 hours పాటు అయితే మనకు ఆరాంగా లాంగ్ లాస్టింగ్ ఉంచుతుంది ఇది. లైట్ వెయిట్ టెక్స్చర్, కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం మనం డే అంతా వేసుకున్నప్పటికీ. ఇంటెన్స్ మ్యాట్ కలర్ పే ఆఫ్ ఉంటుందండి. జస్ట్ ఇట్లా వన్ స్వైప్ అప్లై చేయగానే ఆ పిగ్మెంటేషన్ మనకి ఈజీగా కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వాటర్ ప్రూఫ్ అండి, డర్మటాలజికలీ కూడా టెస్టెడ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు డౌట్ ఉందనుకోండి ఇవి డైలీ బేసిస్కి బాగుంటుందో వేసుకోవచ్చో లేదో అంటే, దిస్ ఇస్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్. సో ఎలాంటి టాక్సిక్ కెమికల్స్ ఇందులో లేవని చెప్పేసి ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చి ఉంటారనమాట. సో దిస్ ఇస్ సేఫ్ టు యూస్ డైలీ బేసిస్లో కూడా ఏం కాదు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ ప్రోడక్ట్స్ అన్ని తీసుకోవాలనుకుంటే నేను లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తుంటాను. దాంతో పాటుగా నా కూపన్ కోడ్ కూడా ఉంది, ఇక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాను. అది యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది అనమాట వెబ్సైట్లో. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ప్లాన్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అండి. మీరు ఎప్పుడైతే మామర్త్లో ఒక ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేస్తారో వాళ్ళు మన ఆర్డర్ లింక్ ద్వారా చెట్లను పెంచుతారనమాట. సో బై 2025 వాళ్ళు 1 million ట్రీస్ని ప్లాన్ చేయాలని ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు, అది నాకు చాలా బాగా నచ్చింది. కూల్ థింగ్, మీరు నోటీస్ చేశారో లేదో, వాళ్ళ ఆఫ్లైన్ ప్రెజెన్స్, నేను అక్కడక్కడ షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు నాకు కనిపించాయి అనమాట. మామర్త్ స్టోర్స్ అవ్వచ్చు లేదంటే జనరల్ స్టోర్స్లో కూడా ఈ మధ్య అవైలబుల్లో దొరుకుతున్నాయి. అట్లా మీరు ఎవరైనా నియర్ బై స్టోర్లో చూసారా అనేది నాకు చెప్పండి. నేను ఇది ఆల్రెడీ 2-3 days ఉంది ట్రై చేస్తూ ఉన్నాను, అస్సలు వెళ్ళదనమాట. లిటరలీ దిస్ ఇస్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్ అండ్ ఇక్కడ కూడా వేసుకున్న దిస్ ఈస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ ప్రూఫ్. సో చెక్అవుట్ ద ప్రోడక్ట్ లింక్స్ అండ్ డిస్క్రిప్షన్. ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోదాం. నువ్వు పోతున్నావు కదా ఇంటికి, మళ్ళీ వస్తావు, ఎంత బాధ, ఎంత బాధ, ఎంత ప్రేమ, దర్శన్ ఏడ్చలేక వర్షాన్ని ఏడ్చమని చెప్తానడంటండి, డైలాగ్ వేస్తాడు. నా ఫీలింగ్ కోసం అదే. నేను వెళ్ళేదే 10 days 10 days కి వెళ్తున్నాను దర్శన్. 10 days అయినా అండ్ ఇంకొకటి నేను నా ఫ్రెండ్స్ తో పాటు చూస్తారా పెళ్ళ ఊరు వెళ్తే టైప్ లో అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ తో ట్రిప్ ప్లాన్ చేసినాడండి, నేను అక్కడ వెళ్తున్నాను అని చెప్పేసి. సరే అయితే నేను బాయ్స్ ట్రిప్ కి వెళ్తాను అంట. బాయ్స్ ట్రిప్ అంటే అదే నార్మల్ నేను అనుకున్నాను, చిక్మంగళూరు, సకలేశపురం, మడికేరి, ఇట్లా ఇక్కడ. ఓకే, నువ్వు డ్రైవ్ చేయి, మళ్ళీ మాట్లాడుతూలే. ప్రస్తుతానికి కాలేజ్ ఓపెన్లో ఉండాలని అనుకుంటున్నాను, వెళ్ళే లోపల 3 అయింది కదా, నాకు తెలిసి ఉంటుంది. ఆ రోజు మనం 5 కదా క్లోజింగ్ టైమ్, ఈవినింగ్ 5 అంతలోపల వెళ్ళిపోతాం, 1 hour కంటే ఎక్కువ పట్టదులేండి. సో అక్కడికి వెళ్ళి కాలేజ్ అడ్మిషన్ అయిపోయింది, ఆల్రెడీ అడ్మిషన్ అంతా అయిపోయింది. బట్ కాలేజ్ ఎప్పుడు, బుక్స్ అవి ఇవి, హాస్టల్, 3 members ఉండే తీసుకోవాలి అని చెప్పేసి అన్నీ ఒకసారి చూసి కన్ఫర్మ్ చేయాలని చెప్పేసి కొంచెం త్వరగానే స్టార్ట్ అయ్యాము. బట్ వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి మనం అనుకోకుండానే. పాపం దర్శన్ అయితే బయట బట్టలు, నేను అది వాషింగ్ మిషన్లో 90% డ్రై అవుతాయి, 10% ఏంటంటే ఎండకు వేస్తే బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా పోతుంది, స్మెల్ రావన్నమాట బట్టలు. అందుకు నేను వేస్తా, ఇప్పుడే తీసేసినాడు మొత్తం అన్ని, వర్షం పడింది కరెక్ట్గా, లేదంటే మళ్ళీ తడిచిపోతా ఉండాలి. హావ్ మై 6 సెన్స్. ఓకే గైస్. యూనివర్సిటీకి వచ్చేసాము అండ్ ఇలాంటి పాస్ ఒకటి ఇస్తారనమాట విజిటర్స్ది, అక్కడ వెయిట్ చేస్తున్నాం తీసుకోవాలని. ఫైనలీ అయిపోయింది, మనకు డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, లెటర్ అట్లాంటివి, సో కన్ఫర్మేషన్ లెటర్ అవన్నీ ఇచ్చేసారనమాట. హాస్టల్ ఫీజు కూడా పే చేయడం అయిపోయింది, అంత పే చేసే అవసరం లేదు, బట్ బుక్ చేసుకోవాలి ముందే, లేదంటే అస్సలు దొరకవు. మేము స్టార్టింగ్లో బుక్ చేసుకున్నాం కాబట్టి సిఎస్సికి మనకు అడ్మిషన్ ఫాస్ట్గా దొరికింది, లేదంటే ఇప్పుడు వెళ్ళామనుకోండి అట్ దిస్ పాయింట్ అస్సలు దొరికే ఛాన్సే లేదు, మొత్తం సీట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయంట. అండ్ దట్ ఇంకా కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి ఆగస్ట్ వరకు టైం ఉంది, బికాజ్ ఇదేంటి ఈ కేసెట్ అవన్నీ ఉన్నాయి కదా, వాటి రిజల్ట్స్, కౌన్సిలింగ్ అంతా ఉంది అని చెప్పారనమాట. అండ్ వర్షం పడడం స్టార్ట్ అయింది.
అట్లా క్రాస్ చేసుకుందాం అనుకుంటే అట్లా స్టార్ట్ అయింది. ఫుల్ వర్షం పడుతోంది, లెటర్ అన్ని తీసుకున్నాం అంతా కంప్లీట్. చాలా ఈజీగా దర్శన్ స్టూడెంట్ లాగా ఉన్నాడు కదా, వర్షం ఆగితే పోవచ్చు. సర్లేదు పట్టుకో. యాక్చువల్గా మనది కార్ కాలేజ్ బయట ఉంది, ఇది మొత్తం ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పైన ఉంటుంది. ఇది దాటి వెళ్ళే లోపల తడిచిపోతాం ఈ వర్షంలో, అందుకే వెయిట్ చేస్తున్నాం ఇక్కడనే. ఏమైంది, షార్ట్ కట్ ఏం లేదు, ఎదుగుతానవా షార్ట్ కట్ లేదు లేదు. కానీ అట్మాస్ఫియర్ అంతా బాగుంది, జూలీకి కూడా బాగా నచ్చుతుంది కదా. కాలేజ్ హాస్టల్ ఫీజు అంటే ఇప్పుడు జస్ట్ ఎంట్రీ ఫీజు వరకు కట్టినాం అనమాట. అలాటింగ్ ఇప్పుడే ఇవ్వరంట, కాలేజ్ స్టార్ట్ అయ్యే ముందు ఇస్తా అని చెప్పారు. వర్షం ఒకటి ఆగితే త్వరగా ఇంటికి వెళ్ళాలనుంది నాకు. 8 అవుతుంది కదా ఇంటికి వెళ్ళేలోపు, వర్షం పడుతూ ఉంటే స్లోగా సాగుతుంది జర్నీ. ఓకే, ఇది లెటర్ తడిచిపోతుంది. మెయిన్ మెయిన్ మాకంటే వర్షంలోనే తడుస్తూ తడుస్తూ అట్లే ఎట్లా ఎట్లా చేసి వచ్చేసినామండి కదా. ఫైనల్లీ గోయింగ్ హోమ్. ఇంకా ఫ్యూ అవర్స్ అంతే, ఇంకా 2 అవర్స్లో ఇంట్లో ఉంటాము. కానీ కొంచెం ఆకలి వేస్తూ ఉంది నాకు. నీకు ఎక్కడ నాపుదాము? యాక్చువల్లీ కాలేజ్ క్యాంటీన్లో ఫుడ్ బాగుంటుంది. కాలేజ్ ఫుడ్ ఎంత బాగుంటుంది తెలుసా, ఎన్ని రోజులు అయిందో తిని తిన్నాం అంటే అక్కడ బెంచ్లో కూర్చుండే కానీ లాక్కొచ్చినాడు. ఇంకా ఇంకేం చేయాల, కార్లోకి తెచ్చుకొని తిన్నాంటిం కదా. వచ్చినప్పుడు అంతా పక్క దిష్టి అయితే ఖచ్చితంగా తీస్తారు ఇద్దరికి, దర్శన్కి నాకు ఇద్దరికి. అండ్ వచ్చేసాము ఎందుకో చాలా లేట్ అయింది, బికాజ్ వర్షం ఒక సైడ్, జర్నీ త్వరగా సాగదు వర్షం పడేటప్పుడు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ దర్శన్ మమ్మీకి చూపిస్తున్నాడు, పాము వచ్చింది అనమాట. మా కమ్యూనిటీలోకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయిలేండి పాములు. మరి మా ఫ్లోర్కి అయితే రాలేదు, ఎందుకంటే మనం పైన ఫ్లోర్ టాప్ ఫ్లోర్, కాకపోతే కింద వస్తూ ఉంటాయి వాకింగ్ చేసేటప్పుడు అంతా. ఎక్కువ రావు బట్ ఈ వర్షం వచ్చినప్పుడు ఉంటుంది చూసారా, అప్పుడు ఇట్లా వచ్చిన ప్రతిసారి ఏమవుతుందంటే ఒక గ్రూప్ ఉంటుంది అనమాట ఈ గేటెడ్ కమ్యూనిటీకి. ఆ గ్రూప్లో ఎవరో ఒకరు ఫోటో తీసి పెడతారు, స్నేక్ వచ్చింది ప్లీజ్ టేక్ కేర్ అబౌట్ ఇట్, తీసేయండి అని చెప్పేసి. బికాస్ చిన్నపిల్లలు ఎక్కువ అండి మా దాంట్లో, సో పిల్లలు ఎక్కువ తిరుగుతూ ఉంటారు కదా. సో ఈ పాటికి 3 టైమ్స్ మేము వెళ్ళినప్పటి నుండి 3 టైమ్స్ వచ్చింది. దర్శన్ అదే చూపిస్తున్నాడు అనమాట, చూడు ఇట్లా అది అంత మీకు క్లియర్గా కనిపిస్తూ ఉందో లేదో, బట్ యా అటు సైడ్ నుండి ఇటు సైడ్కి ఇట్లా దాటుకుంటాయన్నమాట. సో అదే చూపిస్తున్నాడు. నాకు లిటరలీ చాలా భయము. మరి నైట్ కళ్ళు రావడం అట్లేం ఉండదు, ఎవరికైనా వచ్చేలాగా ఉంటే ఒక 10 సెకండ్స్ స్కిప్ చేసాను, నేను కూడా ఎక్కువ చూపించలేదు. సో లిటరలీ చూడగానే కొంచెం ఎట్లయినా క్రీపీగా అనిపిస్తుంది కదా. నిన్నటి నేను బ్లాగ్ తీయలేదు, బికాస్ వచ్చిన తర్వాత ఒక రోజు అంతా ఫుల్ అట్లా మాట్లాడుతూ ఉంటాం అనమాట. అందుకే బాగున్నారా అందరూ, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాం కదా. ఎస్ రెడీ అయిపోయినాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అండి చెప్పండి, చెప్పండి పిన్ని గారు. రితి మెయిన్ గా వీళ్ళిద్దరిదే అండి పని, మాదేం లేదు, మేమేం తీసుకోవడం లేదు. దర్శన్ అండ్ పిన్ని. దర్శన్ ఏమంటే కడ ఆర్డర్ ఇచ్చినాం కదా, ఆయనకు అంత తొందర నచ్చదు, నేను లాస్ట్ టైం చెప్పినా కదా. దర్శన్ వెరీ స్పెసిఫిక్ జోలీ గురించి రెడీ చేసినారు, కానీ జూలీ డాలీ ఎందుకు పిలుచుకు రాలేదంటే ఇంట్లో ఉన్నారు, ఈడ ఇంట్లో ఉండాలి అనేసి. అవును పాపం డాలీకి స్కూల్ స్టార్ట్ అయింది కదా, సో అందుకని చెప్పేసి. ఏం దర్శన్, వర్షం పడుతుంది చూద్దాం దర్శన్. బ్రేస్లెట్, బ్రేస్లెట్ కాదు అది కడ అంటారు చూడండి, అది నచ్చుతుందో లేదో. సేమ్ మోడలే, కాకపోతే ముందు నిన్ను దర్శన్ దగ్గర అది కొంచెం సొట్టబడింది అనమాట. అది సొట్ట తీసే కాదని సొట్టబడి సొట్టనే కదా అనేది, దాన్ని మాత్రం అది సొట్టనే అనేది డెంట్ అంటండి దానికి పడింటే. అది ఫ్రెష్ చేయించినాం, కొంచెం గ్రామ్స్ అన్ని ఎక్కువ పెట్టి. ఫైనల్ ప్రైస్ నేను మీకు చెప్తాను. మాకైతే నచ్చిందండి, ఇంకా దర్శన్ కి అంత తొందర గోల్డ్ నచ్చదు కదా మమ్మీ. ఎన్ని పేర్లు పెడతాడు అంటాడు, చిన్నది చిన్నది నచ్చకపోయినా తీసుకోడు దాన్ని. డీటెయిల్ ఇదో, దీనికి ఎంత టైం చేసినాడో పెళ్ళప్పుడు. ఇదేది దీనికి ఎట్లా ఫైనల్లీ అది నచ్చింది లెండి ఉండే దాంట్లో. ఓకే గైస్ ఇప్పుడు ఇంక వెళ్ళిపోదాం గోల్డ్ షాప్కి. రేపు చూస్తారు. ఓకే రేపు వెళ్తున్నాం అండి, ఒక ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. చాలా రోజుల నుండి అనుకోండి దానికి, వెళ్తున్నాం. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు పోయినా
దర్శన్ ఫస్ట్ టైం దర్శన్ ఫస్ట్ టైం అవునా ఓకే లెట్స్ గో బాయ్ నేనైతే అనుకోలేదు అనుకోకుండా ప్రయాణం అవును యాజ్ యూజువల్ ఇంకా సార్ వెళ్ళగానే అక్కడ లేటెస్ట్ మోడల్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూడాలి. అంత ఇష్టం దర్శన్కి గోల్డ్ అంటే నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదేమో కానీ దర్శన్కి అయితే మరీ పిచ్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చిండే కొత్త బ్రేస్లెట్స్ చూస్తున్నాడు. దర్శన్ది కడ వచ్చేసి అది గోల్డ్లో చేశారు కదా, ఫుల్ గోల్డ్ ఉంది, నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అది మొత్తం అది కడ ఒక్కటి తీసుకోవాలి సేమ్ అలాంటిది అంటే 363,000 పడుతుందంట. దర్శన్ది ముందు దున్నింది కదా, దానికంటే ఇది వెయిట్ ఎక్కువ ఉంది. ఇప్పుడున్న ప్రైస్లో 363,450 రూపీస్ అట్లా పడుతుంది. సో ప్రైజెస్ అయితే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి డెఫినెట్గా. అండ్ నాకు బాధేస్తున్నది ఏంటంటే కొంచెం షీజో ఇంకా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతున్నారనమాట, బికాజ్ వాళ్ళ వైఫ్ అంతా అక్కడే ఉంటారు, తను కూడా ఇంకా నెక్స్ట్ అక్కడికే షిఫ్ట్ అవుతున్నారు. విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో హోప్ఫుల్లీ యా విల్ డెఫినెట్లీ మిస్ హిమ్, బికాజ్ అక్కడికి వెళ్ళిన ప్రతిసారి మా కోఆర్డినేషన్ అవ్వచ్చు అంతా చాలా బాగుంటుంది. సో నేను వెళ్ళిన ప్రతిసారి చెప్తూ ఉంటారు మన సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇట్లా యుఎస్ నుండి ఆర్డర్ వచ్చింది అండ్ బెంగళూరు నుండి కొంతమంది తీసుకుంటున్నారు అని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. యా కమింగ్ బ్యాక్ ఫర్ ద వ్లాగ్, దర్శన్ది కడ ఈసారి నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ప్లస్ డీటెయిలింగ్ వర్క్ అండి, కొంచెం క్రాఫ్ట్మెన్షిప్ అంతా కొంచెం ఎక్కువ ఉందనమాట. దర్శన్ కూడా అదే అన్నాడు, యాజ్ ఇట్ ఈస్గా చాలా చాలా బాగా చేశారు అని చెప్పేసి. బేసిక్గా ఇది డైలీ బేసిస్లో ఆబ్వియస్లీ వేసుకోడు కానీ తనకి ఇష్టం ఇట్లా పెద్ద పెద్ద చంకీ పీసెస్ ఎప్పుడన్నా టెంపుల్కి వెళ్ళేటప్పుడు. ఐ డోంట్ నో, నాకు సింపుల్ ఇష్టం, దర్శన్కి ఇట్లా పెద్ద పెద్దవి ఇష్టము. ఇంకెలాగో వెళ్ళాం కదా మనవి, ఇంకా కళ్ళు ఉండవు కదా. నాకు ఎందుకో ఈ లేయర్డ్ చైన్ మీద డైమండ్ ఇది నెక్లెస్ నాకు చూడగానే చాలా చాలా నచ్చింది అనమాట. ఆబ్వియస్లీ తీసుకోను, జస్ట్ చూసి పెట్టుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో యూజ్ అవుతుందేమో అన్నట్టు. అండ్ ఇది సెట్ మొత్తం ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అయితే నాకు చాలా నచ్చాయి. దర్శన్కి బ్యాంగిల్స్ బాగా నచ్చాయండి. సో విత్ బ్యాంగిల్స్ ప్లస్ ఇయర్ రింగ్స్ ఈ నెక్లెస్ అంతా కలిపి అప్రాక్సిమేట్గా 31 lakhs to 32 lakhs పడుతుందంట, విచ్ ఈస్ ఎ లాట్. బట్ యా డైమండ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారేమో అన్నట్టు చూపిస్తున్నాను. నేను కూడా వేసుకొని చూసాను ఎలా ఉంటుందో ఏమో అని. నాకు సెట్లో అన్నిటికంటే బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చాయండి. బ్యాంగిల్స్కే ఎక్కువ డబ్బులు, బికాజ్ బేసిక్గా కూడా డైమండ్ బ్యాంగిల్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి అండ్ ఆబ్వియస్లీ నెక్లెస్ కూడా పడుతుంది. ఎందుకో నేను చాలా గమనించాను బ్యాంగిల్స్ నాకు ఎక్కువ పడుతున్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు ఎలాగో తీసుకోను బికాజ్ వీఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్ బిగ్. మోస్ట్లీ అది నెక్స్ట్ ఇయర్ మీకు తెలుస్తుంది అనుకుంటా, ఇయర్లో ఏం కాదు అంటే నేను కాదు, ఇట్ ఈస్ గోయింగ్ టు బి దర్శన్స్. సో యా ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్ ఆన్. అండ్ ఇది వచ్చేసి డైమండ్ వడ్డానం, వడ్డానాల్లో వచ్చిండేటువన్నీ చూపిస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా బ్రైడ్స్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. నేను ఎగ్జాక్ట్లీ ఎన్ని క్యారెట్స్ ఉన్నాయి ఏమి ఏం అడగలేదు, బికాజ్ మనకు ఎట్లా తీసుకుంటే ఉద్దేశం లేదు కదా అని చెప్పేసి. సో ఓన్లీ ప్రైజెస్ ఒకటే అడిగాను, అందాజ్గా ఎంత పడచ్చు ఏమి అని. ఐ థింక్ ఈ వడ్డానం అప్రాక్సిమేట్గా ఒక 17 lakhs అట్లా పడుతుందేమో. యా అండ్ అక్కడ షాపింగ్ అయిపోగానే ఇంక ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత దర్శన్ డాడీకి చూపించాడు ఎలా ఉంది ఇది ఇక్కడ అని చెప్పేసి. డాడీకి కూడా చాలా బాగా నచ్చింది అది. సో ఐ థింక్ ఎస్ మీకు కావాలంటే యూ కెన్ జస్ట్
షేర్ ద పిక్స్ మీకు, అంటే మీకు దగ్గరలో ఉన్న ఏ జ్యువెలరీ షాప్లో అయినా చేయించుకోవచ్చు అండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు రితి అవైలబుల్లో ఉంది అనుకుంటే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ దెమ్ అంతే. దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై ఎనీ ఛాన్స్. దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ వీ ఆల్సో హ్యావ్ అదర్ యూట్యూబ్ ఛానల్ కన్నడది. సో అందులో నేను కన్నడ వ్లాగ్స్ కొన్ని కొన్ని పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో దానికి కూడా సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను మెన్షన్ చేస్తుంటాను. డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. వీ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై.